వన్ వీక్ నుంచి సఫర్ అవుతున్నానండి. నేను హౌస్ రెంట్ పే చేయాలి, మా పేరెంట్స్ వేరే దగ్గర ఉంటారు. 2000 డ్రా చేసుకొని 2000 కోసం 2 అవర్స్ రోజు వచ్చి ఇక్కడ నిలబడుతున్నాను మేడం. నేను హౌస్ రెంట్ కట్టాలి, పాల్ అమౌంట్ కట్టాలి. 2000 రూపాయలు తీసుకెళ్తే నేను హౌస్ రెంట్ 15,000 పే చేయాలి మేడం. ఎన్ని రోజులు డ్రా చేస్తే నేను 15,000 పే చేస్తాను మేడం? యాజ్ ఎ కామన్ పీపుల్, ఆడపిల్లని ఇలా వచ్చి ఈ రోజున ఇలా రోడ్ల మీద ఉంచాల్సిన అవసరం ఏంటండి మాకు? ఎవరినో బ్లాక్ అమౌంట్ పట్టుకోవడానికి ఈ రోజు వరకు పలాని వాళ్ళ దగ్గర పట్టుకున్నాము, పలాని దగ్గర ఇన్ని దొరికింది వచ్చిందని స్టేట్మెంట్ ఎవరేంటండి? 2000 ఎవరి దగ్గర తీసుకెళ్ళి మార్చుకోండాలి మేడం. 15,000 నేను 2,000 డ్రా చేస్తే నాకు 8,000 వస్తాయి. నాకు ఇంకా 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 అమౌంట్ ఫిల్ అవ్వాలి, పాల అమౌంట్ కట్టుకోవాలి, ట్యూషన్ ఫీజెస్ కట్టుకోవాలి, రెంట్ కట్టుకోవాలి. మేము ఏం తినాలి? మేము ఎవరిని అడగాలి? వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వాళ్ళ రాజ్యాంగానికి వాళ్ళు వదిలేస్తారు మేడం. కామన్ పీపుల్ మేము సఫర్ అవుతున్నాం అండి, మేము సఫర్ అవుతున్నాం. మాకు ఎవరు సమాధానం చెప్తారు? 2000 రూపాయలు తీసుకెళ్ళి 300 400 అడిగితే 1500 ఎవరు ఇస్తారండి? ఎవరు ఇస్తారు? ఏదైనా బాగాలేదు హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్స్కి తీసుకోవడానికి డబ్బులు లేవు, బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఏ మార్కెట్కి వెళ్ళి ఏదో తెచ్చుకోవడానికి లేదు. కామన్ పీపుల్ ఎంత సఫర్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరికి మంచి చేస్తున్నారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలండి. మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారు, రేపు ఎవరు వచ్చి మమ్మల్ని ఫేస్ చేస్తారండి? మేము ఒక్కొక్కరికి వచ్చిన వాళ్ళకి మేము ఆ రోజు సమాధానం చెప్తామండి. 2000 రూపాయల నోటు మాకు అక్కర్లేదు, మాకు వద్దు, మాకు ఈ సెక్షన్ ఆఫ్ రూల్ మాకు అక్కర్లేదు.